రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తోందన్న విపక్షాలు. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ 10న కేబినెట్ భేటీలో తేదీలు ఖరారు. దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలి, కేటీఆర్కు బండి సంజయ్ సవాల్. ఎమ్మెల్యేల కొనుగోలు పిటిషన్ రేపటికి వాయిదా, మరోసారి వాదనలు వినిపించనున్న నిందితుల లాయర్. వంశీరామ్ బిల్డర్స్లో కొనసాగుతోన్న ఐటీ సోదాలు, చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాటల యుద్ధం, ప్రజలను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందన్న బీజేపీ. మెట్రో 2వ దశకు చకచకా ఏర్పాట్లు, ఈ నెల 9న శంకుస్థాపన చేయనున్న కేసీఆర్. జగన్ పాలనతో ఏపీ ఆర్థికంగా దివాళా తీసింది, ప్రజలకిచ్చిన హామీలు మరిచారన్న కనక మేడల. మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట, లోతుగా దర్యాప్తు చేయాలని సెషన్స్ కోర్టుకు ఆదేశం. మంత్రుల కమిటీని బహిష్కరించిన సిపిఎస్ ఉద్యోగులు, ఉద్యోగుల గైర్హాజరుతో పెండింగ్ అంశాలను చర్చిస్తామన్న మంత్రులు. వైసీపీ అనుకూలమైన వారికి ఇళ్ల స్థలాలు, నెల్లూరు జిల్లా మర్రిపాడులో మాజీ ఎంపీటీసీ ఆవేదన. తపస్వి ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడం నిజమే, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశామని పోలీసులు చెప్పారన్న వాసిరెడ్డి పద్మ. నెల్లూరు వైసీపీలో తారాస్థాయికి విభేదాలు, కోటమిరెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం. మార్కాపురం సిపిఐ కార్యాలయానికి అర్ధరాత్రి నిప్పు, మద్యం బాబులు ఆకతాయిల పనిగా భావిస్తోన్న పోలీసులు. మంచిర్యాల భూగర్భ బొగ్గు గనిపై ప్రజాభిప్రాయ సేకరణ, తమ సమస్యలు సింగరేణి నెరవేర్చాలని స్థానికుల డిమాండ్. నెల్లూరు దత్తలూరులో కిడ్నాప్ కలకలం, మేనత్తనంటూ చిన్నారిని బయటకు తీసుకువెళ్లి మహిళ పోలీసుల గాలింపు. విద్యుత్ దీపాలతో జిగేలుమంటోన్న రామప్ప దేవాలయం, వారం రోజుల పాటు సందర్శకులకు కనువిందు. మహారాష్ట్రతో సరిహద్దు వివాదం, బెళగావిలో కర్ణాటక వాసుల నిరసనలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 280, నిఫ్టీ 58 పాయింట్లు లాస్.